మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క సూచన మేరకు ఈ కార్పొరేషన్లు కట్టినటువంటి రాజీవ్ స్వగృహ ప్రాంతానికి మేము విచ్చేసినాం. మేము ఎన్నో రోజులుగా కోరుతా ఉన్నాం ఏంటంటే, ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి ఇక్కడికి విచ్చేసి ఇది ఒక నా గుండెకాయ అని చెప్పుకున్నటువంటి మంత్రి మల్లారెడ్డి గారికి ఈ ఇల్లు చూపిస్తూ నేను సూచన చేస్తూ ఉన్నా. ఆనాడు మేము కట్టించినటువంటి ఇండ్లు కొన్ని వేల కొద్దిగా ఇండ్లు ఉన్నాయి. ఆ వేలాది ఇళ్లల్లో ఇక పాడుబడ్డట్టు అవుతా ఉన్నాయి. చాలా బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్ ఉంది ఇక్కడ చూస్తున్నాం మన కళ్ళ ముంగట. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాడికి ఏమో ఇల్లు లేని వాడికి ఇందిరమ్మ పేరుతో ఇండ్లు నిర్మాణం చేసి గుడిసెల్లో ఎవరుండొద్దు, పెంకుటిండ్లలో ఉండొద్దు అని చెప్పి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా. అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు సొంత ఇల్లు లేక సొంత ఇల్లు కళ నెరవేరాలని చెప్పేసి రాజీవ్ గాంధీ స్వగృహ పేరుతో సబ్సిడీ పేరుతో అదేవిధంగా వాళ్ళకి లోన్లు కూడా కేటాయించి కిరాయి కట్టుకునేటువంటి ఆ బడ్జెట్తో వాళ్ళు సొంత ఇల్లు నిర్మాణం చేసుకునే విధంగా రాజీవ్ స్వగృహ పేరుతో ఇక్కడ నిర్మాణం చేసినాం. కానీ దాదాపుగా ఈరోజు టీఆర్ఎస్ వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది అధికారం చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి నువ్వు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మళ్ళా ఇక్కడ కట్టిన మేము కట్టినటువంటి ఇళ్ళన్న కనీసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఈ స్థానికంగా ఉండేటువంటి జవహర్ నగర్లో ఎంతోమంది పేదలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అది స్థానికంగా ఉండేటువంటి జవహర్ నగర్కు మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత మేడ్చల్ నియోజకవర్గంలో పక్కనే ఉన్నటువంటి దమ్మాయిగూడ కానీ, నాగారం కానీ, ఈ పక్కనే ఉన్నటువంటి తుంకుట కానీ, ఈ విధంగా అందరూ కూడా మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు కేటాయించాలని నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఇల్లు 10 సంవత్సరాలు అయిపోయింది, దాదాపుగా 2007లో కట్టినటువంటి ఇల్లు ఇవి. మరి ఇప్పటికీ ఒక 20% చేస్తే పూర్తవుతాయి. ఇవి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కింద కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఈ ఇళ్లను, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కింద వేలాది ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ దాదాపుగా 1000 ఇళ్ళు కనిపిస్తూ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మరి కొద్దిగా పనిచేస్తే అయిపోతే అందరూ కూడా ఇళ్లలోకి వస్తారు. వాళ్ళకి లేని ఇల్లు లేని వాళ్ళకి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ, ఇవి కట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కనీసం స్వగృహ వాళ్ళకి ఇవ్వకుండా కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున.